నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ ప్లవనామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి జూలై నెల వృషభ రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం ఓ गुरु ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः ॐ गणनाम द्वं गणपतिं हवामहे गणनाम द्वं गणपतिं हवामहे तविं गवीनां उपमश्रवस्तवं ज्येष्ठराजं ब्राह्मणं आनस्रण मनोदेविशेद साधनम् प्रणोदेवी सरस्वती वाजे भर वाजनी बदे धेनामा वित्री अब बतूं श्रीगुरु श्री महागणात्म तिभ्यन्मा हैं वाग्देवी महासरस्वत्ये नमः अरि हिवों रेंडवेल ये रवय वकटी जोले नला उष्ण बरासी पलिताल గురువుగారు ఈ వృషభ రాశి వారికి ఎలా ఉంటాడు ఆయన సంచార ప్రభావం జూలై నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో మొట్టమొదటిగా మనం తీసుకుందాం ఏమంటే గురువుగారితో ఇంకోటి ఇంకోన రాహు కేతువు తీసుకోవచ్చు కదా అంటే గురువుగారు చాలా శుభగ్రహం ఆయన పెద్ద గ్రహం ఆయన ధనకారకుడు వాక్ కారకుడు విద్యా కారకుడు మరి కుటుంబకారకుడు అంటే చదువుకోవటం కానీ పెళ్ళళ్ళు పేరెంట్లు అవ్వటం కానీ సంతానం కలగటం కానీ ఇల్లు కట్టుకోవటం కానీ ఇవన్నీ కూడా ఆయన అనుగ్రహం ఉంటేనే జరుగుతాయి మరి ఇవే కదండి మన జీవితం అంటే కనుక జీవితంలోనికి మన జీవితం అంతటికీ కూడా ఎక్కువ భాగంగా నడిపేటువంటి వాడు గురువు గారు అందువల్ల గురు సంచారంతో మనం ఆయన సంచారం ఈ నెలలో ఎలా ఉందో చెప్పుకుంటే మనకి బాగా అభివృద్ధికరంగా ఉంటుంది ఇప్పుడు గురువుగారు అసలు ఏమవుతాడు ఈ వృషభ రాశి వారికి అష్టమ లాభాధిపతి అంటే అష్టమాధిపతి లాభాధిపతి ఈ యొక్క వృషభ రాశి వారికి ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కుంభరాశి అంటే రాజ్యస్థానం అంటే పదింటి సంచారం చేస్తూ ఉన్నాడు పదింటి సంచారం మంచిదే పైగా ఇంకా ఎలా సంచారం చేస్తూ ఉన్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు చూసారా ఎంత అద్భుతంగా ఉందో వృషభ రాశి వాళ్ళకి గురువు యొక్క సంచారం సువర్ణమూర్తిగా ఉన్నాడు అంటే సో ఇప్పుడు ధనకారకుడు కాబట్టి ధనాదాయం బాగా ఉంటుంది విద్యాకారకుడు కాబట్టి విద్యార్థులందరికీ కూడా మంచి చక్కటి అవకాశాలు ఉంటాయి మరి ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఇంకోటి కానీ ఏదైనా ఎంట్రన్స్ టెస్టుల్లో వాళ్ళు చక్కగా మంచి మార్కులతోటి పాస్ అయ్యి అద్భుతమైనటువంటి యొక్క ప్రవే ఆ ర్యాంకులతో స ప్రవేశం లభిస్తుంది వాళ్ళకి ఆ వృత్తి విద్యా కోర్సుల్లో వాళ్ళు ఏది కోరుకుంటే దాంట్లో వాళ్ళకి ప్రవేశం లభిస్తుంది సువర్ణమూర్తిగా గురువుగారు ఉన్నారు కాబట్టి ఆయన సంచారం ఆ సువర్ణమూర్తిగా ఉన్నది కాబట్టి చూసారా ఎంత ఆనందంగా ఉందో అలాగే కుటుంబకారకుడు కాబట్టి వివాహాలు అవుతాయి వివాహం కానటువంటి యొక్క కన్యలకి బ్రహ్మచారులకు పెళ్ళిళ్ళు అవుతాయి తర్వాత ఏదో ఉద్యోగాలు కూడా చిన్న చిన్న ఉద్యోగాలు కూడా వస్తాయి అనుకున్న సమయంలో వస్తాయి ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి మరో చిన్న అపార్ట్మెంటు లేకపోతే ఏదైనా చిన్న ఇల్లు కొను నిర్మాణానికి గృహ శంకుస్థాపన చేసుకుంటే ఇలాంటివి కొన్ని అనుకూలంగా ఉంటాయి వీళ్ళకి అలాగే ఒక చిన్న వాహనం కొనుక్కోవటము ఉన్నది అమ్మేసి వచ్చేసి కొత్తది కొనుక్కోవటము ఏదో ఒకటి అలాంటిది వాహనం లేదా ఇంట్లో గో గృహోపకరణాలు కొనుక్కోవటము ఏదైనా అలాంటివి చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విశారంగా గురువు మూలంగా సంపూర్ణమైనటువంటి యొక్క శుభుడు కాబట్టి మీకు ఇవన్నీ కూడా ఉంటాయి వస్తా విద్యార్థులకి విద్య కాకుండా అసలు జనరల్గా గురువు గారి యొక్క గురువు విద్యా కారకుడు అంటే మనకి పరమాత్మ గురించి తెలుసుకోవటమే ఈ యొక్క జన్మకి మహా విద్య ఆ విద్య కూడా మీకు ఈ జూలై నెలలో వృషభ రాశి వాళ్ళకి కించిత్తు బోధపడుతుంది వాళ్ళకి అది గొప్ప విశేషం కాబట్టి సువర్ణమూర్తిగా గురువు యొక్క సంచారం సంపూర్ణంగా మీకు యోగదాయకంగా శుభప్రదంగా ఉంది శని శని ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు శని శని మీకు భాగ్యరాజ్యాధిపతి అంటే తొమ్మిది వాడు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు భాగ్యంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు భాగ్యరాజ్యాధిపతి అయినటువంటి వాడు భాగ్యంలో సంచారం చేస్తూ ఉంటే అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు శని పైగా రజితమూర్తిగా కూడా సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకేం కావాలండి వృషభ రాశి వాళ్ళకి గురువేమో సువర్ణమూర్తిగా అత్యద్భుతంగా ఉన్నాడు అలాగే శని శని భాగ్యస్థానంలో రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఓ బ్రహ్మాండంగా ఉంది మీకు శని గ్రహ సంచారం కూడా సంపూర్ణ అనుకూలంగా ఉన్నది ఇందులో గొప్ప విశేషం ఏంటంటే భాగ్యాధిపతి భాగ్యంలో సంచారం చేయటం రైతుమూర్తిగా సంచారం చేయటం శని మీకు ఆనందదాయకంగా ఉంటాయి అన్ని రకాల పట్టుదలతోటి కార్యాన్ని మీరు సాధించుకోగలుగుతారు తర్వాత ఏది అనుకుంటే ఆ పని కూడా అయిపోతుంది పూర్వం ఏదైనా పని చేయాలంటే తర్వాత చేద్దాంలే ఇంకోటి సార్లు చేద్దాంలే అనేటువంటి నీరసంగా ఉండేవాళ్ళు ఇప్పుడు అదంతా ఏం లేకుండా జోలైనల్లో సంపూర్ణమైనటువంటి యొక్క మంచి ఉత్సాహంతో ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు సాధించగలుగుతారు పట్టుదలతోటి అవన్నీ కూడా మీకు సిద్ధిస్తాయి శని యొక్క సంచారం మూలంగా గురువు సువర్ణమూర్తిగా సంచారం మూలంగా లేదా రాహు రాహు సంచారం ఎలా ఉంది వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు రాహు రాహు ఛాయం కదండి ఛాయాగ్రహం అంటే ఎవరింటో ఉంటాడో వాడు మాట మాట్లాడతాడు వాడికి విధేయుడిగా ఉండాలి తప్పదు అందువలన శని ఇప్పుడు రాహు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వృషభంలో ఉచ్చ స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు పైగా ఎలా ఉన్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశిలో రాహు ఇంకా చెప్పేది ఏముంది మన సన్రైజ్ టీవీ ఛానల్ వాళ్ళందరికీ కూడా ఆ మహనీయులు ఆ ప్రేక్షక మహాశైలు ఆ శ్రోతలు అందరికీ కూడా మీకు సువర్ణమూర్తిగా రాహు సంచారం చేస్తూ ఉన్నాడు అంటే అర్థమైపోయింది సంపూర్ణమైనటువంటి యొక్క యోగదాయక స్థితిలో సంచారం జరుగుతుంది రాహు పూర్తి అనుకోరుడు ఇప్పుడు గురువు సువర్ణమూర్తి శని రైతమూర్తి రాహువు సువర్ణమూర్తి కేతువు వృశ్చికంలో సంచారం చేస్తూ ఉన్నాడు వృత్చికంలో ఉచ్చ స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఏమిటి సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకా పైగా ఎలా సంచారం చేస్తూ ఉన్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఓహో అద్భుతంగా ఉంది మీ కళత్రం అంటే భార్యకి కూడా చాలా బాగా ఉంటుంది అలాగే స్త్రీలకి భర్త స్థానం చాలా బాగా ఉంది జూలై నెలలో ఇద్దరు కూడా ఒక మాట మీద ఉండి ఏదైనా మనసు విప్పి మాట్లాడుకుంటూ మంచి మంచి కార్యక్రమాల్ని మీ యొక్క భవిష్యత్తు కోసం చేసుకునేటువంటి యొక్క విశేషం ఈ జూలై నెలలో కనపడుతుంది భార్యాభర్తలు ఇద్దరికి కూడా చాలా బాగా ఇప్పుడు రవి సంచారం గురించి తెలుసుకుందాం మనం రవి సంచారం రవి ఎవరు ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి నాలుగో వాడు అవుతాడు అంటే చతుర్థాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి యొక్క రవి ఒకటి నుంచి పదహారు వరకు కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అది రెండింటి సంచారం చేస్తూ ఉన్నాడు మిత్రక్షేత్రం కనుక బాగా బాగానే ఉంటుంది సంచారం ఆరోగ్యకరంగా ఉంటుంది పదిహేడు తర్వాత నుంచి కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అది మూడింటి సంచారం అంటే విక్రమస్థానం శాస్త్రంలో ఏం చెప్పారంటే గోచార రవి మూడింట సంచారం చేస్తూ ఉంటే సంపదలను ఇస్తాడు అని చెప్పిన ఉన్నది కనుక ఈ యొక్క రవి సంచారం వృషభ రాశిలో అత్యంత అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి వారికి మొత్తం మీద ఒకటి నుంచి పదహారు వరకు పదిహేడు నుంచి నెలాఖరు వరకు కూడా రవి సంచారం సంపూర్ణ మీకు యోగదాయకంగా ఉంది కాబట్టి ఆరోగ్యం బాగా ఉంటుంది ఇప్పుడు కుజగ్రహ సంచారం ఎలా ఉన్నది కుజుడు కుజగ్రహ సంచారం కుజుడు ఎవరు ఈ యొక్క వృషభ రాశి వారికి పన్నెండు ఏడు అంటే సప్తమాధిపతి జయాధిపతి ఒకటి నుంచి పంతొమ్మిది వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కర్కాటక రాశిలో మూడింటి సంచారం చేస్తూ ఉంటాడు కర్కాటక రాశిలో కుజుడు నీచబడ్డాడు కనుక నీచబడ్డాడు కర్కాటకంలో వాడే మనకు ఉపయోగపడతాడండి ఆ కుజగ్రహము అని మనం అని అనుకోవాలి అది కరెక్టే కాదంటానికి వీల్లేదు కానీ ఇంకోటి ఉంది మరి గోచార రీత్యా కుజుడు మూడోంట సంచారం చేస్తూ ఉంటే లాభాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కనుక నీచపడ్డప్పటికీ కూడా లాభాన్ని ఇస్తాడు అని మనం చెప్పుకోవాలి కుజగ్రహం వృషభ రాశి వారికి అలాగే పంతొమ్మిది తర్వాత నుంచి సింహరాశిలోకి మారుతాడు కుజుడు అక్కడ నాలుగింటికి వస్తాడు సింహరాశి అంటే అధిపతి రవి తర్వాత ఇప్పుడు ఈయనము కుజ కుజరవులిద్దరు కూడా మిత్రులు కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క కుజుడు వృషభ రాశి వాళ్ళకి శుభ ఫలితాలను ఇస్తాడు అలాగే శుక్రుడి యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది శుక్రుడు ఒకటి అంటే మీ మీ రాశికి అధిపతి శుక్రుడు ఇంకోటి ఆరవ రాశి అంటే తులారాశి తులారాశికి అధిపతి కూడా శుక్రుడే ఇప్పుడు ఆయన సంచారం ప్రభావం ఎలా ఉంటుంది మీ రాశ్యాధిపతి యొక్క సంచారం మీ రాశికి ఎలా ఉంటుంది అని ఒకటి నుంచి పదిహేడు దాకా కర్కాటకంలో సంచారం చేస్తూ ఉంటాడు అది మూడింటి సంచారం గోచార శుక్రుడు మూడింటి సంచారం అంటే విక్రమ స్థానంలో సంచారం చేస్తే సౌఖ్యాన్ని అని శాస్త్రం కాటి ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా అత్యంత శుభప్రదంగా ఉంది శుక్ర సంచారం పద్దెనిమిది తర్వాత సింహరాశిలోకి మారుతాడు అంటే నాలుగింట సంచారం గోచార శుక్రుడు నాలుగింట సంచారం చేస్తే సుఖాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కనుక సుఖ సంతోషాన్ని ఇస్తాడు మొత్తం మీద శుక్రుడు ఒకటి నుంచి పదిహేడు వరకు పద్దెనిమిది నుంచి నెలాఖరు వరకు కూడా సౌఖ్యాన్ని సుఖప్రదంగాను అన్ని రకాలుగాను ఇస్తాడు అని చెప్పినని శాస్త్రవచనం ఉంది అద్భుతంగా ఉంది సుకుడు యొక్క సంచారం వృషభ రాశి వారికి నెల మొత్తం అంతా కూడా బుధుడు యొక్క సంచారం ఎలా ఉంది బుధ సంచారం ఒకటి నుంచి ఐదు వరకు కూడా వృషభంలో ఉంటాడు అది జన్మరాశి మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు బుధుడు మిత్రక్షేత్రం మీ రాశిలో ఉన్నాడు చాలా బాగా ఎవరు ఈ బుధుడు అంటే రెండు ద్వితీయ స్థానం వాడు వృషభ రాశి వాడికి రెండో స్థానం ఇంకా ఐదో స్థానం సంతాన స్థానం వాడు ఒకటి నుంచి ఐదు వృషభ రాశిలోనే ఉన్నాడు ఆరో తారీఖు తర్వాత నుంచి మిథున రాశిలో రెండింట సంచారం చేస్తాడు అది మిథున రాశి బుధుడు బుధుడు యొక్క రాశే కాబట్టి స్వక్షేత్రంలో సంచారం గో శాస్త్రంలో ఏం చెప్పిందంటే బుధుడు గనక రెండింట చంద్రుడి నుంచి రెండింట గనక సంచారం చేసినట్లయితే లాభస్థాన లాభంగా ఉంటుంది అన్నింట లాభంగా ఉంటుంది అని చెప్పమని చెప్పబడి ఉంది కనుక మీకు అన్ని విధాలా కూడా బుధుడు యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉన్నది ఇప్పుడు ఓవరాల్గా విద్యార్థులకి చాలా బాగా ఉంది అలాగే వ్యాపారస్తులకి బాగా ఉంది అలాగే ఉద్యోగస్తులకి కూడా బాగానే ఉంది స్త్రీలకి సుకుడి యొక్క సంచారం చాలా అద్భుతంగా ఉంది కాబట్టి వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది వాళ్ళు పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది ఈ యొక్క ఈ వృషభ రాశి స్త్రీలకి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది అందరిలోకి వాళ్ళది పై చేయిగా ఉంటారు వాళ్ళు అనేక రకాలైనటువంటి యొక్క గృహోపకరణాలు కానివ్వండి ఏదో వస్తువులు కొనుక్కోవడం కూడా జరుగుతుంది స్త్రీలందరూ కూడా తర్వాత కళాకారులకి వాళ్ళ యొక్క ప్రతిభకు తగినటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది ఆదాయం కూడా బాగానే ఉంటుంది తర్వాత వైద్య వృత్తిలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా బాగా ఉంది న్యాయవాదుల వృత్తిలో ఉండేటువంటి వాళ్ళకి ఈ యొక్క రవి అనుగ్రహం కూడా బాగుంది కాబట్టి వాళ్ళకి పర్వాలేదు తర్వాత నిరుద్యోగులకు కూడా కొద్దిగా ఉద్యోగాలు వచ్చేటువంటి యొక్క అవకాశాలు కనపడుతున్నాయి ఉపాధ్యాయులకి అద్భుతంగా ఉంది గురువుగారి యొక్క అనుగ్రహం బాగా ఉంది కాబట్టి చేతివృత్తిదారులకు కూడా బాగా ఉంది వ్యవసాయదారులకు కూడా బాగానే ఉంది ఇప్పుడు మాసాధిపతులను తీసుకుందాం మాసాధిపతులు అంటే ప్రతి ఇప్పుడు కృత్తిక నక్షత్రానికి మాసాధిపతి ఒకటి నుంచి పదహారు వరకు రాహువు పన్నెండు తర్వాత నుంచి శుక్రుడు అంటే ఒకటి నుంచి పదకొండు వరకు రాహు మాసాధిపతి పన్నెండు తర్వాత శుక్రుడు మాసాధిపతి ఇందులో ఏంటంటే అంటే కొత్తికా నక్షత్రానికి అధిపతి రవి కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు లేండి కొత్తికా నక్షత్రం రాహు అధిపతి అంటారేంటి అధిపతిని నేను చెప్పటం లేదు తమ బాగా ఎన్ని మాటలు నేను క్లారిఫికేషన్ ఇచ్చినా పాపం కొంతమంది మళ్ళా మళ్ళా అడుగుతూ ఉంటారు ఏమంటే మీరు తప్పు చెప్పారా అని చెప్పిన కృత్తికా నక్షత్రానికి రాహు ఏంటండి అని ఇక్కడ గమనించాల్సింది మనం ఏంటంటే ప్రతి నక్షత్రానికి కూడా ప్రతి నెలకి ఒక అధిపతి ఉంటాడు ఒక ఒక గ్రహం ఒక ఆధిపత్యంగా ఉంటాడు అది మాసాధిపతి అంటారు వాడిని కాబట్టి రాహు ఇక్కడ మాసాధిపతి కృత్తిక నక్షత్రానికి ఒకటి నుంచి పదకొండు వరకు రాహు మాసాధిపతి రాహు చాలా ఆటంకాలుగా ఉంటాడు కాబట్టి కొన్ని కొన్ని అనారోగ్యాలు కూడా ఏర్పాటు చేస్తాడు కాబట్టి ముఖ్యంగా జాయింట్ పెయిన్స్ అవి కూడా ఉంటాయి కాబట్టి రాహు యొక్క స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోండి దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాన్ని చదువుకుంటే దుర్గామాత సంపూర్ణమైనటువంటి యొక్క రక్షణను ఇస్తుంది కాబట్టి వాళ్ళు కృత్తిక నక్షత్రం వాళ్ళు రాహు యొక్క స్తోత్రం చదువుకో అంటే అమ్మవారి యొక్క స్తోత్రం దుర్గా దుర్గా భవానీ దుర్గా స్తోత్రాన్ని చదువుకోండి పన్నెండు తర్వాత శుక్రుడు మాసాధిపతిగా వస్తాడు బాగుంటాయి అప్పుడు మీకు అన్ని విధాలు కూడా శుక్రుడు అనుకూలంగా ఉంటాడు చక్కగా ఉంటుంది మీరు దుర్గా స్తోత్రాలు తర్వాతనేమో ఆదిత్యహృద స్తోత్రం లేదా సంపూర్ణమైనటువంటి ఫలితాలు పొందటానికి రవి యొక్క ఆ సూర్య అష్టోత్తర శతనామాళి చదువుకోండి ఆదిత్య ఉదయం చదువుకోండి అలాగే లక్ష్మీ అష్టోత్తరంగులు చదువుకోండి ఇవన్నీ కూడా మాకు మంచి ఫలితాన్ని ఇస్తాయి కృత్తికా నక్షత్రం వారికి రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది రోహిణి ఒకటి నుంచి పదకొండు వరకు కూడా కేతువు మాసాధిపతి రోహిణి నక్షత్రం వాళ్ళకి అలాగే పన్నెండు తర్వాత నుంచి రవి మాసాధిపతిగా ఉంటాడు ఇప్పుడు మీకు ఆ కేతువు కాస్త ఆధ్యాత్మికవాది ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనేటట్టుగా చేస్తాడు రవి కూడా పర్వాలేదు ఆరోగ్యాన్ని ఇస్తాడు అందువలన రోహిణి నక్షత్రం వారు చక్కగా మీరు చంద్రుడు చంద్రుడి యొక్క చంద్రుడిని ఆరాధన చేసుకోవాలి రోహిణి నక్షత్రం వాళ్ళు చంద్ర అష్టోత్తరం చదువుకోండి మంచిది అలాగే సూర్యనారాయణమూర్తి వారి యొక్క ఆరాధన చేయండి అంటే ఆదిత్యోదం చదువుకోండి ఓం సూర్యాయ నమ అని ఒక నూట ఎనిమిది పర్యాములు అనుకోండి ఇరవై ఒక్క పాట అనుకోండి లేకపోతే మంచిది తర్వాత ఆ చంద్రుడికి చదువుకోమని చెప్పని చంద్ర దీంట్లో ఒక ఇరవై ఇరవై రెండు పర్యాయాలు చదువుకోండి సూర్య ఆరాధన చేయండి మృగశిర నక్షత్రం వాళ్ళకి ఒకటి నుంచి పదకొండు వరకు కూడా శని మాసాధిపతిగా ఉన్నాడు పన్నెండు తర్వాత నుంచి రాహు మాసాధిపతిగా ఉంటాడు అందువల్ల మృగశిర నక్షత్రం వాళ్ళు శని స్తోత్రం చదువుకోండి తర్వాత రాహు యొక్క స్తోత్రం అంటే దుర్గామాత యొక్క స్తోత్రాన్ని చదువుకోండి యూట్యూబ్లోకి వెళ్తే మీకు అన్నీ కూడా దొరుకుతాయి అక్కడ క్లిక్ అని చేస్తే అవి వస్తాయి మీరు చక్కగా చదువుకోవచ్చు వీళ్ళకి అదృష్ట సంఖ్య ఆరు మూడు నాలుగు ఐదు ఎనిమిది ఈ యొక్క అంకెలు బోధ శ్రేని శుక్రవారాలు కలిసిస్తున్నటువంటి యొక్క విశేషాలు ఈ వృషభ రాశి వారికి వృషభ రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖను భవంతు